స్మగ్లర్లు విచ్చలవిడిగా చెలరేగుతూ ఉన్నారు. దాని మీద ఏదైనా టాస్క్ ఫోర్సు పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. పట్టుకున్న వస్తువుని అంతా కూడా మార్కెటింగ్ చేసుకోవాల్సిన అవసరం పాడైపోద్దా అధ్యక్ష. ఎర్రచందనం అనేది రెండు దేశాలకు ఎక్కువ వెళ్తుంది, దాన్ని పాడైపోతుంది. దాని మార్కెటింగ్ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చాలా భారీ ఎత్తున నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని అసెట్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గ్రేడ్ చేసి చైనాలో కానీ జపాన్లో కానీ ఉన్న మార్కెట్ని క్యాచ్ చేయడం కోసం ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. మరలా ఈ మధ్యనే నెల్లూరులో మన చిత్తూరులో కూడా మళ్ళా దొంగలు పట్టుకోవడం మొదలుపెట్టారు అధ్యక్ష. స్మగ్లర్లు మరలా యాక్టివిటీ మొదలుపెట్టారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము మాత్రం ఒకటే చెప్తున్నాం సార్, ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా కఠిన చర్యలు చేపడతాం. ఎవరు చేసినా కూడా వదిలే ప్రశ్నే లేదు అటువంటిది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం సార్. అది